రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకుని వెళ్లారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ల సవరణ ఆందోళనలతో నెల రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వాహనాలను తగలబెట్టడాన్ని ఆందోళనకారులు చేపట్టారు. దాంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితులు అంతకంతకు దిగజారాయి. దీంతో డాకా ప్యాలెస్ వీడి షేక్ హసీనా సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు వార్తా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తన సోదరి షేక్ రెహనాతో కలిసి ఆమె బెంగాల్ వెళ్లినట్లు తెలిసింది. బంగబాబు నుంచి మిలిటరీ హెలికాప్టర్లో ఆమె వెళ్లినట్లు కథనాలు వెలువడ్డాయి. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబ్ ఉర్ రెహమాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇవాళ సాయంత్రం బంగ్లా ఆర్మీ చీఫ్ మీడియాతో మాట్లాడి కీలక విషయాలు తెలిపే అవకాశం ఉంది. ఎక్స్ నాయక్ హాస్నా నాయక్ 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 ఎక్స్ నాయక్